వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మండల కేంద్రంలో 7 రోజులుగా జర్నలిస్టులు చేస్తున్న దీక్షకు మండల ప్రజలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు. 7వ రోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానందులు జర్నలిస్టులు చేస్తున్న దీక్ష వివరాలు తెలుసుకునేందుకు దీక్ష శిబిరం వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. సమస్యకు కారణమైన అక్రమ మైనింగ్ అవకల వద్దకు స్వయంగా ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు వెళ్లి విచారణ చేపట్టారు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయి ఉండి అలా మాట్లాడటం సమస్యగా లేదు అన్నమాట. ఎందుకంటే మా మీద కాదు, జర్నలిస్ట్లని కాదు, ప్రజా సమస్య తెచ్చుకోవడానికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ పట్ల కూడా అక్కడనే మాట్లాడతారు. పట్టాదార పాపం కోసం మహిళ కాలమే పంటే ఆ వార్త రాశాము. రాస్తే నన్ను పిలిచి బెదిరించి, నీ మీద నేను పై అధికారులు రాస్తే నీ సంగతి వస్తాను బెదిరించి, మిగతా రిపోర్ట్ వరకు కూడా నేను ఆయన భయపడిపోయాను చెప్పి ఒక తప్పు ప్రచారం చేశాను. మరలా ఆయన ఎక్కడెక్కడ చేస్తున్నాడు ఏంటంటే మళ్ళీ వెంటబడి మేము వార్త రాస్తాము. మరలా క్షమాపణ దూరంతో ముందుకు వస్తున్నాడు. ఆ రోజు జరిగిన సందర్భంలోనే మేము పోలీస్ స్టేషన్లో కూడా అయితే మాకు సమయం తెలుసుకుని చెప్పేసి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అక్కడ చేసిన తర్వాత సీఎం గారిని కూడా తెలుసుకుంటే ఇట్లా చేసి